వైఎస్ఆర్ ఆసరా. సో మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. డ్వాక్రా సంఘంలో మొండి బకాయిలు ఉన్న 20% మంది మహిళలకే ఆసరా పేరుతో లబ్ధి చేకూరుస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన 70% మందికి టోక్రా వేశారు. 4 ఏళ్లలో 19,000 కోట్లు ఇచ్చి ధరలు పెంచి ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే గుంజుకున్నారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు 0% రాయితీ ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి నా జగన్ మాట తప్పారు. దాన్ని 3 లక్షలకే పరిమితం చేశారు. ఎందుకంటే 3 లక్షల వరకు లోపు వారికి మాత్రమే 0% అమలు చేస్తున్నారనమాట. 10 లక్షలు తీసుకున్నప్పటికీ కూడా అందుకే వీరు అంటున్నారు. అదేవిధంగా అక్కడ టీడీపీ హయాంలో డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ వంటి వడ్డీ రాయితీ కింద 21,000 కోట్లు లబ్ధి చేకూర్చామని, రుణమాఫీ ద్వారా 8,500 కోట్లు, పసుపు కుంకుమ ద్వారా 10,000 కోట్లు, వడ్డీ రాయితీ కింద 2,500 కోట్లు అందించామని చెప్తున్నారు. 0% 5 లక్షల వరకు వర్తింపజేస్తాం. దీంతో ప్రతి సంఘానికి 50,000 వరకు లబ్ధి అయితే చేకూరింది అని వీరైతే చెప్తున్నారన్నమాట. ఎన్నెలకి ఏం చెప్తున్నారంటే, డ్వాక్రా రుణమాఫీ అనేది బాకీ ఉన్నవారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి ఇంత అని చెప్పి చేయాలి తప్ప ఇక్కడ ఉన్నవారికే చేశారు, లేని వారికి అయితే ఏమీ రాలేదని చెప్పేసి అంటున్నారు. సో మరి ఇది వాస్తవం అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుందండి.